हेलो फ्रेंड्स, ना पेर पवन अंड वेलकम टू मई चैनल पवन एक्स। सो ई रोजे मैं सुधा कार म्यूजियम के अच्छे वाचा इनका इनका चूस। सो रोज पोदा इक डिफरेंट डिफरेंट कार्स उठा एक्सप्लोर चेदा। सो लेट्स स्टार्ट द वीडियो। सो फ्रेंड्स चूसा कदा मन की पारकिंग अच्छे 30 रूपी पड़ी अंड टिकेट वे 100 रूपी पड़ी अंड इधल कदा कैमरा दाकोचे 100 रूपये पड़ी। सो लपल्ल के अत मन इपू इधे टिकेट कौंटर अन्ट। ఇక్కడ చూస్తున్నా ఏం కార్ ఉందా అండ్ ఇక్కడ వెనకాల వచ్చేసి ఇంకా మంచి మంచి కార్లు అయితే ఉన్నాయి మనకి. లోపలికి అయితే పోదాము. ఇక్కడ వెనకాల చూస్తున్నా ఒక బ్లూ కలర్ బైక్ అయితే ఉంది, చాలా పెద్ద ఉంది చూడండి. మనం లోకల్ కైతే ఓలేదు, లోకల్ కోదాము. ఈ ట్రక్ బాగుంది చూడండి. రాల్స్ రాయిస్ ఇవన్నమాట చిన్నవి. ఇక్కడ వెనకాల కనిపించే రాల్స్ రాయిస్. అండ్ ఇక్కడ చూస్తున్నారా చిన్నపిల్లలది కూడా ఉంది కారు. అండ్ పక్కకు మనం చూసుకుంటే చిన్న చిన్న సైకిల్స్ అయితే ఉన్నాయి, బైసైకిల్స్. వెనకాల ఉన్న కార్ బాగుంది, వైట్ కలర్ది. సో ఇది లోపలికి వచ్చిన మన మొత్తము. ఇది వేరే సెక్షన్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు మోటార్ సైకిల్స్, కార్స్ అవన్నీ ఉన్నాయి. అంటే డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ వీళ్ళంతా మోడిఫై చేస్తారన్నమాట. పాత పాత కార్లు కూడా మోడిఫై చేసి పెట్టారు. ఇక్కడ చూసుకోండి, ఈ కార్ పేరు వచ్చేసి ఫన్ కార్ట్ అంట, 50 సీసీ. ఎంత పెద్దగా ఉంది, ఎంత డిఫరెంట్ ఉంది చూసిరా. అండ్ మీరు ఎప్పుడైనా లిప్స్టిక్ కార్ చూసిరా, మీకు చూపిస్తా. ఇదిగో లిప్స్టిక్ కార్, ఇది లిప్స్టిక్ కార్ అంట. అండ్ దాని వెనకాల వచ్చేసి మనకి లగేజ్, ఇది బ్యాగ్ ఉంటుంది కదా గర్ల్స్ వేసుకునేది, ఆ బ్యాగ్ కారు. ఇది కారు, వీల్స్ ఎక్కడ ఉన్నాయి కనిపిస్తలేవు కానీ అది కారే అది కూడా. ఓకే, దాని డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి మనకి. 3 వీల్స్ ఉన్నాయంట, 50 కిలోమీటర్ పర్ అవర్ ఉందంట, 100 సీసీ ఇంజన్ ఉందంట దీనికి, ఈ కార్కి గ్రీన్ కలర్. అండ్ కాంపాక్ట్ కార్, సింగిల్ సీట్ 3 వీలర్. ఇది వచ్చేసి ఇదన్నమాట, ఇది కూడా ఒక చిన్న కారే, దీన్ని ఇట్లా మోడిఫై చేసి వీళ్ళు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు పెద్ద చెప్పు కార్ అయితే ఉంది. దీని పేరు వచ్చేసి స్టిల్లెట్టో కార్ అంట, ఇంజన్ 60 సీసీ, స్పీడ్ 50 కిలోమీటర్స్ పర్ అవర్, డిజైన్డ్ ఇయర్ 2012. 15 మంత్స్ పడిందంట దీనికి జర్నీకే. ఇక్కడ చూస్తున్నారా ఈ కార్కి. అండ్ ఇది వచ్చేసి బైసైకిల్, ఎంత పెద్ద ఉందో చూడండి. అండ్ ఈ బైసైకిల్ వెనకాల మనకి పెద్ద సోఫా కార్ ఉంది. ఇట్లాంటి కార్ ఎప్పుడన్నా చూసిరా ఫ్రెండ్స్ మీరు? మంచిగా సోఫా మీద కూర్చోవాలి, కార్ రైడ్ చేయాలి హైవే మీద, జబర్దస్త్ ఉంటుంది. డిఫరెంట్, చాలా డిఫరెంట్ ఇది. డీటెయిల్స్ చూసుకోండి, సోఫా కార్ అంట, 4 వీల్స్, 5 సీటరు, స్పీడ్ వచ్చేసి 50 కిలోమీటర్ పర్ అవర్. అండ్ మనకు ఇటు సైడ్ వచ్చేసి వంకాయ కార్ కూడా ఉంది. ఈ వంకాయ కార్ ఐడి ఎట్టు వచ్చిందో వీళ్ళకి, వంకాయ చూసి వచ్చి ఉంటుంది. ఇది కూడా నడుస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి దీని డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ కింద ఉంది, బ్రింజాల్ కార్ అని. 4 వీలర్, సింగిల్ సీటు, ఇంజన్ 60 సీసీ అంట, 40 కిలోమీటర్ పర్ అవర్ అంట. హ్యాండ్మేడ్ మెటల్ బాడీ ఇది మొత్తము. అండ్ ఇక్కడ బైసైకిల్ ఇంకోటి కూడా ఉంది, 3 సీటర్ బైసైకిల్. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇది చిన్న బైసైకిల్. అండ్ మీకు ఇంకోటి చూపిస్తా, హెల్మెట్ కారు చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి హెల్మెట్ కారు, దీని లోపల చూస్తున్నారా మీకు అన్నీ ఉన్నాయి. రైడర్ సీట్ ఉంది, హ్యాండిల్ ఉంది, క్లచ్ ఉంది, బ్రేక్ ఉంది, అన్నీ ఉంది. అండ్ దీని డీటెయిల్స్ వచ్చేసి ఇదిగో ఇక్కడ ఉందన్నమాట హెల్మెట్ కారు. అండ్ ఇక్కడ కూడా ఇంకోటి ఉంది. డబ్ల్యూసీ కార్ అంట దీని పేరు, 5 వీలర్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న హోండా, మనకి చిన్నపిల్లల బండి అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి చెస్ కార్, సుధా కార్స్ మ్యూజియం చెస్ కార్. వామ్మ ఇది కూడా కార్ అని అంట, ఎంత పెద్ద ఉంది చూడండి. కానీ దీన్ని ఎక్కడ కూర్చొని నడుపుతారో నాకైతే తెలుస్తలేదు ఇక్కడ.
చాలా పెద్ద ఉంది చెస్ కారు. ఇక్కడ చూసుకోండి బోర్డు, దీని వెనకాలే మన ట్రైన్ కూడా ఉంది. వీడికించి ఒక లాస్ట్ వరకు ఉందన్నమాట. ఇది మన ఇండియాలో అన్నిటికంటే చిన్న ట్రైన్ ఇదే. మళ్ళీ నడవడానికి కూడా నడుస్తుంది ఇది కూడా. దీనికి మన ఇంజన్ వచ్చేసి 175 సీసీ అంట, స్పీడ్ 30 కిలోమీటర్ పర్ హవర్తో అవుతా అంటే ఇది. సో ఇక్కడ మనకి కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి, పాత ఫోన్లు, రేడియోలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూసుకోండి. మ్యూజిక్ చాలా పాత ఉన్నమాట ఇవి. సో ఫ్రెండ్స్ చూసి ఒక సైడు, మీకు ఒక సైడే చూపించినాయి, ఇప్పుడు నేను ఇంకో సైడ్ కూడా చూపిస్తా. ఆ వాటి డీటెయిల్స్ కూడా చూడండి, చాలా గమ్మత్ గమ్మత్ ఉన్నాయి ఇక్కడ వెహికల్స్ అయితే. అంటే వీళ్ళంతా మాడిఫై చేసింది కాబట్టి ఇట్లున్నాయి మనకి. సో ఇక్కడ చూస్తున్నారా, ఇవి స్పైడర్ అన్నమాట, చేత్తో తయారు చేసిన స్పైడర్, ఐరన్ స్పైడర్లు ఇవన్నీ. అండ్ ఇది వచ్చేసి బైసైకిల్. ఎంత డిఫరెంట్ ఉంది చూడండి ఫ్రెండ్స్, బైసైకిల్ మాడిఫికేషను. కానీ హ్యాండిల్ లేదు, హ్యాండిల్ ఎందుకు లేదో ఉంది, వెనకాల ఉంది ఫ్రెండ్స్ హ్యాండిల్. ఒక సీట్ పక్కకే హ్యాండిల్ ఉంది, ఆడ కూసుకోవాలి, హ్యాండిల్ తిప్పాలి, ముందట పెడల్ దొక్కాలి. వాహ్, ఈ ముందు ఫ్రెండ్స్ ఇది. వెనకాల చూడండి ఇంకోటి ఉంది పెద్దది, పింక్ కలర్లో కనిపిస్తుంది కదా, అది డబుల్ రైడర్ బైసైకిల్ అది. వాయమ్మ ఇది చూసిరా ఏందో ఇది, ఒకసారి గెస్ చేయండి ఇది ఏందో. ఇది వచ్చేసి బర్గర్ కార్ అంట, దీని డీటెయిల్స్ మీకు చూపిస్తా. 3 వీలరు, సింగిల్ సీటరు, అదే డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ దీనికి తయారు చేయడానికి 1 ఇయర్ పడుతుంది అంటే వీళ్ళకి. అండ్ ఇప్పుడు అలా బెడ్రూమ్ కారు చూసిరా, బెడ్ కారు ఇక్కడ చూడండి, బెడ్ కార్ అన్నమాట ఇది. దీని మీద పండుకోవాలి, నడపాలి మంచిగా రోడ్డు మీదకి పోయి. మస్తు ఉంది కదా బెడ్ కారు. దీనికి 5 వీల్స్ ఉన్నాయంట, 60 కిలోమీటర్ పర్ హవర్ అవుతా అంట, 60 సీసీ ఇంజను. క్రిస్మస్ ట్రీ కార్ అంట. వాయమ్మ ఇది కూడా ఇంత పెద్దగా ఉంది కదా, ఇది మొత్తం, ఇది క్రిస్మస్ ట్రీ కాదు కార్ ఇది. డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. సైకిల్ ట్రైన్ చూపిస్తా చూడండి, ఇది వచ్చేసి సైకిల్ ట్రైన్ అంటే ఎంత పెద్దగా ఉందో చూడండి మీరు లాస్ట్ వరకు. చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూస్తారా మన రోలర్ కోస్టర్ ఎట్లా తిరుగుతుందో, సూపర్ కదా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఒక సెక్షన్ అన్నమాట ఇక్కడ. సో మీకు ఇంకో సెక్షన్ దగ్గర తీసుకెళ్తా, అక్కడ కూడా ఉన్నాయి కార్స్ మనకి. డీటెయిల్స్ అయితే చూసుకోండి ఫస్ట్, మీకు చూపిస్తా కెమెరా కారు. ఇదిగో ఇదన్నమాట కెమెరా కారు, మస్తు జబర్దస్త్ ఉంది ఆ కెమెరా కారు. ఏమి కెమెరా ఎట్లుంటుందో అట్లా వేసిరు మన సార్ కార్ అయితే. చూడండి ఇది కూడా ఒక టైప్ కారే. అండ్ ఆ బాల్స్, ఆ బాల్ పైన వినాయకుడు ఉన్నాడు కదా, ఆ వినాయకుడి కింద కూడా అది బాల్ వచ్చేసి కారే మనకి. బాస్కెట్ బాల్ కార్ అంట, సింగిల్ సీటర్ ఇది వచ్చేసి. అండ్ వెలో కార్ టండమ్ ట్రైసైకిల్ అంట. అండ్ మన వినాయకుడి వచ్చేసి లడ్డు కార్ అంట, దీని పేరు వచ్చేసి లడ్డు కార్. ఇది శివలింగం చూస్తున్నారా, శివలింగం ఇది కూడా కారేనంట. లోపల కూర్చొని డ్రైవ్ చేయాలి, 5 వీల్స్ ఉంటాయంట ఈ కార్కి. చూసుకోండి ఒకసారి శివలింగ్ కార్. అండ్ ఎప్పుడన్నా క్రికెట్ బ్యాట్ కార్ చూసిరా మీరు, మీకు చూపిస్తా చూడండి. ఇది మొత్తం బ్యాటే అన్నమాట, ఆడ ఇది క్రికెట్ బ్యాటు. ఇక్కడ మధ్యలో చూస్తురా ఛాంబరు, దీనిపైన కూసుకోవాలి నడపాలి కారు. వా, ఏముంది బ్రో, క్రికెట్ బ్యాట్ కార్ అంట, సింగిల్ సీటర్, 150 సీసీ, 5 మంత్స్ పడిందంట దీనికి, అంటే మొత్తం మేక్ చేయనికి, తయారు చేయనికి. బా బా బా. అండ్ ఇక్కడ వెనకాల చూస్తున్నారా, ఇది కూడా ఒక టైప్ కారే. అక్కడ వీల్స్ కూడా చూసుకోండి మీరు, అక్కడ అట్లా ఆ బొమ్మ కూర్చున్నట్టు కూర్చొని నడపాలి. ప్యారెట్ కేజ్ కార్ అంట దీని పేరు. అండ్ దాని పక్కనే మనకి డైనింగ్ టేబుల్ కార్ కూడా ఉంది, ఇదే అన్నమాట డైనింగ్ టేబుల్ కారు. స్పీడ్ 60 కిలోమీటర్ పర్ హవర్ అంట. సో ఇది వచ్చేసి స్నూకర్ టేబుల్ కార్ ఫ్రెండ్స్. ఎప్పుడన్నా అనుకోరా స్నూకర్కి ఇట్లా కార్ అవుతుందని. ఇక్కడ చూడండి స్నూకర్ టేబుల్ కార్ అంట. అండ్ దీని డీటెయిల్స్ వచ్చేసి 150 సీసీ ఇది, 3 వీల్స్ ఉంటాయి మనకి, అండ్ 45 కిలోమీటర్స్ పర్ హవర్ అవుతా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బాల్ ఉంది. సో ఫస్ట్ మీకు చూపించిన కదా, ఇది వచ్చేసి బ్యాటు అండ్ ఇది వచ్చేసి బాల్.
క్రికెట్ బాల్ కార్. దీనికి కూడా 5 వీల్స్ ఉన్నాయంట, 60 సీసీ. ఇది కూడా దీని లోపల కూర్చొని కూడా నడపచ్చు మీరు. సో ఇది వచ్చేసి మనకి ట్రైసైకిల్, అండ్ ఇది వచ్చేసి మనకి టెన్నిస్ కారు. దీని పేరు కంప్యూటర్ కార్ అంట, కైనెటిక్ హోండా 6 మంత్స్. ఓకే, కంప్యూటర్ కార్ ఫ్రెండ్స్ ఇది. అండ్ దీని పక్కనే మనకి లండన్ ఉంటాయి కదా, లండన్లో కనిపిస్తాయి చూడండి, డబుల్ డెక్కర్ ఆ బస్ కూడా ఉంది. వరల్డ్ స్మాలెస్ట్ డబుల్ డెక్కర్ అంట ఇది. డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి. అండ్ మీకు క్రికెట్ బాలే కాదు, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బాల్స్ ఉన్నాయి చూడండి. ఇది గోల్ఫ్ బాలు, అది టెన్నిస్ బాలు, దాని పక్కన కేకు, అది దాని పక్కన ఫుట్బాల్. ఇక్కడ చూడండి షార్ప్నర్ కార్, చూసారా షార్ప్నర్ కార్? ఇప్పుడు చూసారా చిన్నప్పుడు చెక్కేది? ఇదిగో ఇది కూడా కార్ అంట, షార్ప్నర్ కారు. అండ్ బుక్ కార్ కూడా ఉంది మనకి, మామూలుగా లేదు అసలు బుక్ కార్ చూడండి, చిన్న బుక్ షేప్లో ఉంది మంచిగా. అండ్ అక్కడ ఎరేజర్ కార్ కూడా ఉంది, ఆ లాస్టిక్ చూడండి ఎరేజర్ కార్ అంట అది. అండ్ దాని పక్కనే మనకి పెన్సిల్ కారు, పెన్ కార్ కూడా ఉంది అది. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకో షెల్టర్ ఉంది మనకి, దీని లోపల ఎక్స్క్లూసివ్ కార్స్ ఉన్నాయి, అంటే సూపర్బ్ ఉన్నాయి కార్స్ వచ్చేసి, పాత మోడల్ అన్నీ. సో మనం లోపలికైతే పోదాం, మీకు చూపిస్తా ఒకటొకటి. చూస్తున్నారా ఇది ఆఫ్ రోడ్ కార్ తీరుంది, ఇది వైట్ గ్రీన్ కలర్లో కార్ మాత్రం సూపర్బ్ ఉంది చూడండి. టైర్ చూస్తారా ఎంత దొడ్డుగానే, బా ఏం కార్ బ్రో, అంత మోడర్న్ టైప్లో ఉంది ఇది. మనం ఇందాక చూసిందంతా ఓల్డ్ టైప్లో ఉంది అన్నమాట. సో ఇక్కడ స్కూటర్ కూడా ఉంది చిన్నది, అండ్ దీని వెనకాల ఒక కార్ ఉంది. చూపిస్తాయి ఇవన్నీ, ఫస్ట్ అయితే మనం ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూద్దాము. సో స్టార్టింగ్లో అయితే మనకి ఒక సైకిల్ ఉంది ఇక్కడ, అండ్ దీని పక్కకే మనకి ఓల్డ్ మోడల్ కార్ ఉంది ఇక్కడ చూడండి, ఏ రోల్స్ రాయ్స్ తీరుంది ఇది. అండ్ దీని పక్కన వచ్చేసి జీప్ అన్నమాట, ఎల్లో కలర్లో, బా సూపర్ ఉంది, చిన్న ఉంది, మినీ జీప్ ఏమో ఇది. అండ్ అంబాసిడర్ ఫ్రెండ్స్, దీన్ని అయితే ఎవరు మర్చిపోలేరు, సూపర్ కార్ ఇది. రాయల్స్ వెనకాల చూస్తున్నారా ఈ బ్లాక్ కలర్, ఇది రాయల్స్ రాయల్స్ కార్ అంట. చూపిస్తాను మీకు సూపర్ ఉంది కార్, అయితే మోడల్ 1925 అంట, సిల్వర్ గోస్ట్ రెప్లికాన్ అంట చూడండి, సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్ కార్ అయితే, బాబా బాబా ఇదన్నమాట రాయల్స్ రాయల్స్. పక్కకి ఇక్కడ ఏదో వేరే కార్ కూడా ఉంది ఇక్కడ చూడండి, దీని పేరు వచ్చేసి రన్అబౌట్ కార్ అంట, 1000 సీసీ ఇది. వామ్మా 1000 సీసీ కారు ఎట్లుందో చూడండి, కానీ డిఫరెంట్ ఉంది. అండ్ మనకి హిందుస్థాన్, ఇక్కడ కార్ చూసిరా గ్రీన్ కలర్, ఈ కార్ పేరు హిందుస్థాన్ అంట, 10 మోడల్ ఇది, ఇయర్ 1947. లోటస్ చారిట్ కార్ అంట, ఇది మాడిఫికేషన్ చేసిన కార్ ఏమో ఫ్రెండ్స్ నాకు షూర్గా తెలీదు. అవును దీనికి టైం వచ్చేసి 8 మంత్స్ పడిందంట మాడిఫై చేయడానికి. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి చూసుకోండి మీరు. ఎట్లున్నాయి ఫ్రెండ్స్ కార్స్? సూపర్బ్ ఉన్నాయి కానీ ఇంకా చాలా ఉన్నాయి, ఇక్కడ రండి మీరు ఎప్పుడైనా విజిట్ చేయండి ప్లేస్, సూపర్బ్ ఉంది ప్లేసు. అంటే అన్నీ మనం రెగ్యులర్ చూసే కార్లు కాదు, ఇవి వేరే లెవెల్ కార్లు అన్నమాట, మామూలుగా లేవు అసలు. ఇక్కడ చూడండి రేస్ కార్ అంటే, ఇది పాత మోడల్ రేస్ కార్ ఏమో, మామూలుగా లేదు కానీ ఓల్డ్ అంటే ఓల్డ్. అండ్ దీని పక్కనే మనకి మొరిస్ మైనర్ ఉంది, ఇది సేమ్ అంబాసిడర్ లాగానే ఉంటుంది అన్నమాట లైట్గా, కానీ అంబాసిడర్ అయితే కాదు. అండ్ దీని పక్కన కూడా సేమ్ టు సేమ్ అట్లానే ఒక కార్ ఉంది,
దీని పేరు వచ్చేసి సూపర్ టెన్ అంట. అండ్ ఇంకోటి దీంట్లో అయితే ఇద్దరే వస్తారు అనుకుంటా నేనైతే. చిన్నగా ఉంది ఇది కారు, టోపోలినో అంట దీని పేరు, టూ సీటర్ ఇది. వస్తుంది వ్యాన్ మోడిఫికేషన్, మోటార్ హోమ్ అంట దీని పేరు. దీన్ని మొత్తం మోడిఫై చేశారు మన సారు సుధా కార్స్ వాళ్ళ ఓనరు. అండ్ దాని పక్కకే ఇంతకుముందు మీకు చూపించిన కదా ఆ స్పోర్ట్స్ కార్ అన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజుకైతే ఇంతే. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. అంటే ఇది ఒక మ్యూజియం అన్నమాట, సుధా కార్స్ మ్యూజియము. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ ఉంటాయి, మోడిఫై చేసిన కార్స్ ఉంటాయి, అన్ని ఓల్డ్ మోడల్ కార్స్ ఉంటాయి, సూపర్గా ఉంటాయి కాకపోతే. సో రండి, యూనిక్ ప్లేస్ ఇది, ఎప్పుడైనా విజిట్ చేయండి. సో ఈరోజుకైతే ఇంతే ఫ్రెండ్స్, టేక్ కేర్, గుడ్ బై.